ఏపీని వర్ణుడు వదిలేలా లేడు. ఇప్పటికే కృష్ణా పరివాహక ప్రాంతం వరదలతో స్తంభించిపోగా ఇప్పుడు ఉత్తరాంధ్రకు ప్రమాదం పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తర దిశగా నెమ్మదిగా కదులుతోందని చెప్పింది. దీని ప్రభావంతో వచ్చే 24 గంటల్లో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. పార్వతీపురం, అల్లూరి, ఏలూరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కోనసీమ, ఎన్టీఆర్, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు యెల్లో అలర్ట్ ఇష్యూ చేసింది. అల్పపీడనం ప్రభావంతో తీరం వెంబడి గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. 3 రోజులు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. చంద్రబాబు నివాసం టీడీపీ కార్యాలయంపై